వారితో మీరే సూటిగా మాట్లాడమని మా భక్తిని మేము పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించాను. సుగ్రస్తున్నాము మనం స్తుతించి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని కల్పించాడు. ఈ రీతిగా మనము సమకూడాము అంటే దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. గత కొన్ని వారాలుగా మనం కొన్ని ఒక అంశం మీద ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటి అంశం? భక్తి. ఏంటి భక్తి? భక్తి గురించి ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నాం. భక్తి ఎలాగ ఉన్నది ఈ మధ్య కాలంలో? వరుసగా భక్తి ఎలా ఉన్నది? నీ భక్తికి వారసులు ఉన్నారా? తర్వాత భక్తిని ఎలా కాపాడుకోవాలి? భక్తిలో లాభం ఉన్నదా అన్న ఒక నాలుగు భాగాలు అంతకుముందు కూడా ఒకటి మాట్లాడుకున్నాం. భక్తికి పునాదేంటి? నీ భక్తికి పునాదేంటి? ఇది ఆరోది భక్తి మీద. ఏదైనా మనం నేర్చుకోబోయే అంశం భక్తి విసుకొస్తుందా? ఏంటి అంశం? భక్తి విసుకొస్తుందా? మళ్ళీ చెప్పాలి. ఏంటంట? అందరూ చెప్పాలి. వస్తుందా? నిజం చెప్పండి. భక్తి విసుకు రాలేదా? చెప్పండి నిజాలు చెబుతాం, అబద్ధాలతో నిజాలు చెబుతాం. భక్తి విసుకు రాలేదా? నేను సూటిగా మాట్లాడుతున్నా. విసుగు వచ్చిందా లేదా? రాలేదన్నారంటే అబద్ధమే. ఖచ్చితంగా రాలేదు అన్నారంటే వాళ్ళు ఏం ఆడుతున్నారు? అబద్ధం ఆడుతున్నారు. నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు ఆడుతున్నా. ప్రిగ్లా, భక్తి జీవితం విసుగు రావటం ఏంటి అంటే, మనకు లోకంలోకి వెళితే కొన్ని విషయాలు కనుక ఆలోచించగలిగితే, ఏం విసుగు వచ్చింది? వారమంతా సాంబార్తో తిన్నాం అనుకోండి, వారమంతా సాంబార్తో తింటే ఏమొచ్చింది? ఏంటి డైలీ సాంబార్ అయినా డైలీ పప్పేనా? తినే విషయంలో ఏమొస్తుంది? విసుగు వస్తుంది. చూడండి, ఒక నెల రోజులు ఒక చీర కట్టుకోవాలంటే కట్టుకుంటాం ఒకే చీర. బీరువా నిండా చీరలు ఉన్న మరలా ఏమనిపించింది? ఇంకో చీర కట్టేశాం కదా ఇంకొకటి పోతుంది. అంటే కట్టిన చీర కట్టడానికి వేసుకున్న ప్యాంట్ వేసుకోవడానికి మనిషికి ఏమొచ్చింది? విసుగు వచ్చింది. అవునా కదా? ఈ కలర్ వేసాం. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు కూడా వైట్ తీసుకున్నాం అనుకోండి, మరలా వైటే తీసుకోవాలనుకుంటాం, లేకపోతే బ్లూ తీసుకున్నాం అనుకోండి, వేసేసుకున్నది ఇదే వేసుకున్నాం, ఇంకో కలర్ కొత్త కలర్ అంటే వేసుకొని వేసుకొని విసుకొచ్చింది. ఇంకా కొంతమంది అయితే నడిపారనుకోండి, బైక్ తీసుకున్నారు, స్కూటీ తీసుకున్నారు, ఆ స్కూటీ తీసుకున్న తర్వాత కొంచెం రేంజ్ మారింది. ఇప్పుడు ఏం వాడతామంటే నాకు స్కూటీ వద్దు మరొకటి. దీంట్లో ఏమన్నా వచ్చిందా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. అంటే వాడిన దాన్ని మరలా వాడటానికి మనిషికి ఏమొచ్చింది? విసుకొచ్చింది. ప్రతిసారి వాడుతూ ఉంటుంటే విసుకొస్తూ ఉండేది. విసుగుతో కూడుకున్నది అనమాట మనిషి జీవితం. ఇంకో కొంతమంది అయితే చదువుల్లో విసుకొస్తూ ఉండేది. ఎంతమందికి విసుకొచ్చింది చదువు? నాకు కూడా విసుకొచ్చింది. చెప్పండి నిజాలు చెప్పమంటే నిజాలు చెప్పట్లేదు. విసుగొచ్చేగా మనం చదువు ఆపేసింది. అవునా కదా? చెప్పండి నోరు తెరవండి. అవునా కాదా? విసుగొచ్చే కదా మనం కూడా చదువు ఆపేసింది. పని మీద విసుగొచ్చింది, ఆగిపోతాం లేదా? ఆగిపోతాం. పని మీద విసుగు రంగానే ఆగిపోతూ ఉంటాం. ఇంకా ఉద్యోగానికి వెళుతున్నాం, ఉద్యోగం మీద విసుగొస్తే ఆగుతావా? ఆగుతాం. అవకాశాలు లేవు. ఆగాలని ఉండిద్ది కానీ ఆగలేదు. అంటే కొన్ని పరిస్థితులు అప్పుడు పని మీద విసుగు వచ్చినా సరే వెనకమాల పరిస్థితులను బట్టి వెళ్లాల్సి వచ్చింది.
కొన్ని పరిస్థితుల్లో అప్పుడు చదువు మీద విసుకొచ్చింది పద్దాకులు అంటే చదువు చదువు విసుకొచ్చింది కాబట్టి నేను ఆగాలనిపించింది కానీ వెళ్ళక తప్పదు ఇలాగా ఒక్కొక్క దాని మీద మనిషికి విసుకొస్తూ ఉండేది అయితే వీటి మీద విసుకొచ్చి ఆగిపోయినా పర్లేదు కానీ వీటి మీద విసుకొచ్చి ఆగినా పర్లేదు కానీ భక్తి జీవితం భక్తులు అంటే చాలా భక్తి పరులు ఉన్నారు చాలా మంది భక్తి పరులు ఉన్నారు లోకంలో ఎంతమంది భక్తులు లేరు రాజకీయ నాయకులు భక్తులు లేరా ఉన్నారు ఫ్యాన్స్కి భక్తులు లేరా ఉన్నారు డాక్టర్లకు భక్తులు లేరా ఉన్నారు డాక్టర్ని ఏమంటారు దేవుడు హీరోని ఏమంటారు తమ అభిమాన హీరోని నా అభిమాన హీరో అంటే దేవుడు నాకు అతను ఒక మాటలు చెప్పాలి రాజకీయ నాయకుడిని ఏమంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైపోయాడు మనుషులకి దేవుడైపోయాడు అవునా కదా ఇప్పుడు వాళ్ళ మీద విసుకొచ్చిద్దా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయాడు దేవుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విసుకొచ్చిద్దా లేదా కొన్ని పరిస్థితుల్లో విసుకొస్తుంటాయి ప్రిల్లరా అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను బట్టి వాళ్ళకి ఏమొస్తుంది విసుకొస్తుంటాయి తినే తిండి వల్ల విసుకొస్తుంది వేసుకుంటున్న వస్త్రాలను బట్టి విసుకొస్తుంటాయి వీటి విషయాల్లో మనకి విసుకొచ్చినా పర్లేదు కానీ భక్తి జీవితంలో విసుకు రాకూడదు ఎందుకు రాకూడదు భక్తి జీవితంలో విసుకు ఎందుకు వచ్చింది అసలు విసుకు ఎందుకు రాకూడదు ఎందుకు వస్తుంది రెండు ప్రశ్నలు ఉన్నాయి ఎన్నున్నాయి ఎందుకు విసుకొస్తుంది పురుగులరా మనం భక్తి జీవితంలోకి క్రైస్తవ్యంలోనికి రావటం అంటే పూల పాన్పు కాదు ఎప్పుడు నేను ఒక మాట చెబుతాను క్రైస్తవ్యం అంటే పూల పాన్పు కాదు ప్రశాంతంగా జీవించే జీవితం కాదు యేసుక్రీస్తును వెంబడించటం అంటేనే యేసుక్రీస్తును వెంబడించటం అంటే ఒక్కసారి ఆలోచించుకొని అడుగు వేయమంటున్నాడు కొంతమంది లోకంలో ఉద్యోగాలు చేయటానికి లేదంటే ఏదైనా కోర్సు తీసుకోవటానికి ఆలోచించుకో నీ స్టామినాను బట్టి ఆ కోర్సు తీసుకుంటారు నువ్వు చదవగలిగితే ఆ కోర్సు తీసుకుంటారు అలాగే ఎవరైనా సరే ఆయన్ని వెంబడించాలి చాలా మందికి ఇది మతం అనుకుంటున్నారు మతంలో దింపేస్తున్నారు ఎవరయ్యా చెప్పింది ఇది మతం అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే తనను వెంబడించే వారిని ఆలోచించుకోమంటున్నాడు భక్తి చేయాలనుకుంటున్నారా భక్తి చేయటం అంటే క్రీస్తుని వెంబడించటం ఆ వెంబడించే వారి గురించి మాట్లాడుతున్న మాట మీరు ఎన్నోసార్లు తీశారు చదివారు విన్నారు ఎక్కడది లూకాగారు రాసిన సువార్త 9:27 తీయండి కానీ చదవద్దు నేను చెప్పేస్తాను ఏమండి ఆయన అందరితో ఏమన్నాడు ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపుకొని అలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శరీరం ఎత్తుకొని నన్ను వెంబడించవాలేను అన్నాడు ఆయన అందరితో ఇట్లా నేను అందరితో అన్నారా రెడ్డిపాలెంలో ఉన్న గుంటూరు జిల్లా వారితో అంటున్నాడా అందరితో మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా ఒక్కసారి ఆగండి అధ్యక్ష అలాగండి ఆలోచించుకోండి ఎందుకంటే ఎలా పడితే అలాగా భక్తిలోకి రావడానికి ఇష్టపడడం భక్తి చేస్తే ఎలాగుండాలంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలబడాలి అందుకని మాట్లాడతాం వెంబడించాలనుకుంటున్నాను ఆలోచించుకొని అడుగు వేయండి ఆలోచించుకున్నాను అని చెప్పేసి అందరితో తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు ఏమెత్తుకోవాలంట శిలువను ఎత్తుకొని వెంబడించాలి శిలువ అంటే శ్రమ అని అర్థం ఏంటి అర్థం గట్టి చెప్పాలి ఏంటి అర్థం శ్రమలో అనుభవించుకుంటూ అందుకని పేదరిక రాసిన పత్రికలో కూడా మరొక మాటను రాస్తారు భక్తికి నిర్వచనం మాట్లాడుతున్న అప్పటిలాగా పేదరికారు రాసిన పత్రికలో కూడా ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి మహిమపరచాలి పేదరిక రాసిన పత్రికలో ఉంటుంది
చెప్పండి రిఫరెన్స్ తక్కువ పేదరి గారు రాసిన మొదటి పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి ఆ అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఆ భక్తి చేయాలనుకున్న వారు ఎలాగుండమంటున్నాడు ఆ వస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి ఏం చేయాలంట మహిమ పరచాలి పుట్టినారా ఇది క్రైస్తవ్యంలో ఉన్న భక్తి అయితే ఈ భక్తి జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని విసుగు వస్తూ ఉండేది ఎందుకు విసుగు వచ్చింది అంటే ఎందుకు భక్తిలో విసుగు వచ్చింది అంటే ఒకప్పుడు తాగి తిరుగుతా ఉంటే ఏమనిపోయేది ఏమన్నా అనిపించిద్దా ఏమనిపోయేది అన్నీ కూడా అలా కొట్టుకొని పోతూ ఉంటాయి ఎప్పుడైతే భక్తిలోకి వస్తూ ఉంటామో పరిస్థితి అంతా కొలాప్స్ అయిపోయింది ఏ ఉండదు తినడానికి ఉండదు ఉండటానికి ఉండదు అన్ని అవమానాలు నిందలు వస్తూ ఉండేది ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దర్జాగుండింది కదిలించేవాడే ఉండడు ఎప్పుడైతే భక్తి జీవితంలోకి వస్తామో మనిషికి తినడానికి ఉండదు ఉండటానికి ఉండదు ఇప్పుడేమనిపించింది ఏంది భక్తిరా ఏ భక్తి చేస్తున్నాం ఈ భక్తి చేస్తుంటే నాకు అసలు విలువే లేదు ఒకప్పుడు నన్ను చూసి గజగజలు ఆడిన వాళ్ళే ఒకప్పుడు నన్ను చూసి దూరంగా వెళ్ళిపోయిన వారే ఇప్పుడు నేను భక్తి చేస్తుంటే ఎవరు నన్ను లెక్క చేసేవాళ్ళు లేరు అంటే భక్తి మీద ఏమొస్తుంది విసుగు వస్తుంది మరికొంతమంది పరిస్థితులు భక్తి చేస్తూ ఉంటే శరీరం మీద దాడి జరుగుతూ ఉండేది భక్తి చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు రోగాలు కానీ ఇబ్బందులు కానీ రంగాలే ఇంకా పక్కన వాళ్ళంతా సూటి బోర్డు మాటలు ఏంటమ్మా ప్రతిరోజు చర్చికి వెళ్తావు కదా ప్రార్థనలకు వెళుతూ ఉంటావు కదా ఏంటి నీకేంటి ఎన్ని రోజులు ఇలాగ రోగం వచ్చింది నీకు రావటం ఏంటి అనగానే భక్తి మీద ఏమొచ్చింది వీళ్ళకి తీసుకొచ్చింది అవును కదా నేను వారం వారం చర్చికి వెళ్తున్నా కదా ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నా కదా ఆ ప్రార్థనకి వెళ్తున్నా కదా అన్నీ ఇస్తున్నా కదా అయినా ఏంటి నాకేంటి ఇలా జరిగింది ఏంటి అని వచ్చిద్దా లేదా ఆర్థిక పరిస్థితి వలన విసుగొచ్చిద్దా లేదా భక్తి మీద ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా విసుగు అనేది భక్తి మీద వచ్చింది ఇట్ట కాదు ఇలా కాదు నేను నా పరిస్థితి బాగాలి ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కష్టపడాలి కొంతకాలం ఎంతకాలం కొంతకాలం ఈ భక్తిని విడిచిపెట్టి 4 రాళ్ళు వెనకేసుకుని ఆ తర్వాత భక్తి చేయాలి వచ్చిందా లేదా మీకు మనసుల్లో చెప్పండి వచ్చిందా లేదా ఖచ్చితంగా వచ్చింది చెప్పట్లేదంటే మీరు ఏవాడినట్టు అబద్ధం ఆడినట్టే అనుభవాల నుండి వస్తున్నాయి కూడా నేను కూడా ఒకప్పుడు అనుకున్నవాడినే ఏంట్రా బాబు ఇంత భక్తి చేస్తూ ఉంటున్నాను పరిస్థితి చూస్తే ఇలాగుంది కొద్ది కాలం భక్తిని విడిచిపెట్టి కొంత సంపాదించుకుందాం ఎందుకు ఇలాగుండాలి విసుగు అంటే వస్తున్న పరిస్థితులు ఏం చేస్తున్నాయి అంటే భక్తిని విడిచిపెట్టు భక్తి మీద ఏం తీసుకొస్తుంది అంటే విసుగు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక భక్తుడు తన జీవితంలో ఆయన భక్తి చేస్తూ కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు వెళదాంక కీర్తన గ్రంథము 73వ అధ్యాయము కీర్తన గ్రంథము 73వ అధ్యాయము ఇతని పేరు ఆసాము ఎవరు ఆసాము తన జీవితంలో తను భక్తి చేస్తూ ఉన్నప్పుడు వస్తున్న పరిస్థితులను మనకి తెలియచేస్తూ ఉన్నాడు చూద్దాం ప్రిల్లరా 3వ వచనం భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితే ఎవరు కనపడినప్పుడు అంట భక్తిహీనుల క్షేమము కనపడినప్పుడు మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు వాడేం భక్తి చేయడు ఏం చేయడు లేచి కానిది పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు వాడిదేం ఉన్నతంగా ఉంటాడు వాడు ఎలాగుంటాడంటే అందరి దృష్టికి ఎలా కనపడతాడో ఉన్నతంగా కనపడుతూ ఉంటాడు ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు అప్పుడు అంటా ఉంటారు
అరే వాళ్ళు చూసి తెచ్చుకోరా, పద్నాలుగు ప్రార్థనలు ప్రార్థనలు తిరుగుతూ ఉంటావు, వాళ్ళలాగా నాలుగు రాళ్ళు సంపాదించుకోగా. ఇప్పుడు ఆసాబు గారు కనపడుతూ ఉన్నాడు, కనపడుతూ భక్తిహీనులు ఎలాగున్నారంటే క్షేమంగా క్షేమంగా ఉంటున్నారు. కనపడినప్పుడు కనపడినప్పుడు ఏందైనా భక్తి, ఈయనకి భక్తి మీద ఏమొస్తుందంటే విసుగు వస్తుంది. భక్తిహీనులు ఎలాగున్నారంటే క్షేమంగా ఉన్నారు, ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు. భక్తిహీనులు ఎలాగున్నారు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అలాంటి పరిస్థితి కనపడినప్పుడు ఈయనకి విసుగు వస్తుందంట. నేను ఎంత భక్తి చేస్తున్నా కదా, ఇంత చేస్తున్నా కదా, నేను దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నా కదా, ఏంటయ్యా పరిస్థితి, ఏంటి ఇలాగుందేంటి, ఇలాగుందేంటి పరిస్థితి. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడతని వాడు అనుకుంటా ఉంటాడు. ఏమనుకుంటాడు తెలుసా, నువ్వు దేవుడు దేవుడు దేవుడు, దేవుడు నీకేమి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు నీకు. నేను చూడు ఒక్కసారి నా వెనక మాల చూడు, అక్కడ కనపడదు అంటున్నాడు అంట. తర్వాత చదువుతాం కొంచెం పొగుడుగా. ఒకడు ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరు స్నేహితులు పల్లెటూరులో నుండి ఒకడు వచ్చేసేసి పట్టణానికి వచ్చాడు. పట్టణానికి వచ్చేసేసి బాగా సంపాదించాడు. ఆ స్నేహితుడు పల్లెటూరు నుండి ఎక్కడికి వచ్చాడు, రెండో స్నేహితుడు సిటీకి వచ్చినప్పుడు హాయ్ బ్రదర్ అన్నాడు. అనగానా ఇంకా ఎలాగుంటాం, ప్రశ్నలు అడుగుతా, కుషిలో ప్రశ్నలు అడుగుతా ఉంటారనమాట. ఎలాగున్నారంటే బాగున్నారా అని చెప్పేసి వెంటనే కారు గీరుకున్నాడు. సిటీకి వచ్చాడు, బాగా సంపాదించాడు, కారు గీరుకొనేసేసి వెంటనే ఎక్కించుకున్నాడు, కారు ఎక్కించుకున్నాడు, తీసుకువెళ్ళాడు మంచి బాగా పెద్ద అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళి పోయి పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏంటా ఎలాగున్నారు పిల్లలు, ఎలాగున్నారు ఇంటి పరిస్థితులు అన్నప్పుడు బాగానే ఉన్నారా అని కలిపి ఇతను మాట్లాడుతున్నాడు. సిటీకి వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నానంటే అడిగి అతను అడిగి, అరే ఈ సిటీకి వచ్చిన తర్వాత నేను బాగా సంపాదించారా, వీధిగా బాగా కనపడుతుంది చూడు, ఈ సైడు ఖాళీ ప్లేస్ అంతా ముందేనా అన్నాడు. మంచిదే అన్నాడు. ఇటు పక్క కనపడుతుంది చూడు, ఇటు పక్క కనపడుతున్న పొలాలు కూడా మనయ్యారా, అటు పక్క కనపడుతున్నాయి చూడు అపార్ట్మెంట్లు అవి కూడా మనయ్యారా, వెనక్కి కనపడుతుంది చూడు డూప్లెక్స్ బిల్డింగ్ కూడా మందేరా, బాగా సంపాదించావరా, సిటీకి వచ్చినాక బాగా సంపాదించేశాను. నువ్వేమాత్రం సంపాదించావరా అడుగు చూడు, ఎలాగ సంపాదించాను, అటు సంపాదించాను, తూర్పు ఉంది, పడమర ఉంది, దక్షిణం ఉంది, ఉత్తరం మొత్తం మనకేరా, బాగా సంపాదించారా, నువ్వేమాత్రం సంపాదించావు అన్నప్పుడు అతను మాట్లాడుతున్నాడు. ఆ పనితో నుంచి వచ్చిన వ్యక్తి తన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, నీకు ఇంటి పక్క ఉంది, తూర్పు ఉంది, పడమర ఉంది, ఉత్తరం దక్షిణం మొత్తం ఉన్నాయినా, నీకు ఇది ఎంత నువ్వు సంపాదించుకున్నావు, అయితే అక్కడ స్థలం ఉన్నారా, ఎక్కడ అటు చూపించాడు, అక్కడ స్థలం ఉన్నారా అనగానే వాడు తలకై కింద దింపాడు. ఈ భూమి మీద ఎంత సంపాదించుకున్నప్పుడు భక్తిహీనులు ఎలాగుంటారంటే వృత్తి నొందుతూ ఉంటారు. వారు వృత్తి నొందినప్పుడు నీ భక్తి జీవితంలో విసుగు రాకూడదు. వాళ్ళు కంటపడి ఆసాబు గారికి వాళ్ళు కంటపడినప్పుడు అనుకుంటూ ఉన్నాడు, ఏంటయ్యా వాళ్ళ వృత్తి అంటే అలాగ పెరిగిపోతుంది, భక్తిహీనులు అంత క్షేమంగా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితులు చాలా హ్యాపీగా ఉంటున్నాయి, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ భక్తి, వాళ్ళు లోకంలో ఉంటే అన్నిటిని అనుభవిస్తున్నారు. భక్తి చేయటం వల్ల ఏంటి నా పరిస్థితి ఏంటని మాట్లాడుతున్నాడు ఆసాబుగా, మాట్లాడుతూ ఉన్నారు. వారు గర్విస్తూ ఉన్నారు, సంపాదించిన సంపాదన బట్టి ఏమవుతున్నారు వాళ్ళు, గర్విస్తున్నారు, మేము బాగా సంపాదించేస్తాం. ఇతరికి ఏమొచ్చేసింది, భక్తులకి ఏమొస్తుందంటే విసుగు వచ్చేస్తుంది, చీ నేను ఇంతకాలం నుండి ఉంటాను, నేను కూడా కొంత సంపాదించుకున్నట్టయితే ఇప్పుడు ఎలా ఉండేవాడు, నేను బాగుండేవాడి కదా. ఇంకా చదువుకుంటూ వెళదాం. మరణమందు వారికి యాతనలు లేవు, వాళ్ళు ఎలాగున్నారంట పుష్టిగా ఉన్నారు, ఆరోగ్యం పుష్టిగా ఉంటాం అంటే ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికంట, ఇతరులు అంటే భక్తిలో ఉన్న వారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి
కలుగవు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఎందుకు కలుగుతే ఇబ్బందులు కలుగుతాయా కలగవు ఇబ్బందులు కలగవు ఏ కాడికి అన్యాయం చేసో అక్రమం చేసో ఎలాగైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టి ఆ సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఇబ్బందులు వస్తాయా ఎట్టగైతేనే దేవుడు లేకుండా అన్ని సంపాదించుకున్నారు వాడికి ఇబ్బందులు ఉంటాయా దేవుడి కోసం అన్నిటిని నష్టపరుచుకుంటున్నారు వాడికి ఇబ్బంది ఉంటాయా చెప్పండి ఆదివారం కూడా ఆరాధనకు రాకుండా శుభ్రంగా వెళ్ళి సంపాదించుకుంటున్నాడు వారానికి ఆరు రోజులు కాదు ఏడు రోజులు కాదు కష్టపడుతున్నారు వాటిల్లో నైట్ పగలు చేస్తున్నాడు వాడికి ఎలాంటైనా ఇబ్బందులు వస్తాయా చెప్పండి ఇబ్బందులు వస్తాయా ఎవరికి రా మరి ఎవరికి ఇబ్బందులు వస్తాయి ఎవరికి ఇబ్బందులు వస్తే లేచిన కానిచి ప్రార్థనలు అంటారు ఆదివారం ప్రార్థన అంటారు సోమవారం ప్రార్థన అంటారు బుధవారం ప్రార్థన అంటారు అలాగే శనివారం ప్రార్థనలు అంటారు ప్రార్థన ఉంటే ఏం చేయాలి పనిని ఆగిపోవాలి ఆగిపోతే ఏమైంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది దెబ్బతినగానే ఏమనిపించింది పరిస్థితి ఏమన్నా ఎవడు మనకి ఇచ్చేవాడు లేకపోతే ఏమనిపించింది అబ్బా ఏంటయ్యా ఈ భక్తి నేను కూడా వాడిలాగా వెళ్ళినట్టయితే పనికి వెళ్ళినట్టయితే ఆదివారం కూడా చేసుకున్నట్టయితే శుభ్రంగా సాయంకాలానికి పిల్ల పాపలతో బిర్యానీ తెచ్చుకొని తినపోయాను వాడు ఆదివారం కూడా పనికి వెళ్ళేది సాయంకాలానికి ఏం తీసుకొని వస్తాడు బిర్యానీ పట్టుకొని వస్తాడు లేదా చికెన్ పట్టుకొని వస్తాడు అవసరమైతే ఒక చేత్తో ఏంటి కాయలు ఫ్రూట్స్ ఒక చేత్తో చికెన్ ఇంకెంత హ్యాపీగా ఉండేది పిల్లలతో హ్యాపీగా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాం ఉంటారా లేదా వాళ్ళు వాళ్ళకి ఇతరుల ఇబ్బందులు ఏమి లేవు ఆసాబు గారికి అర్థమైపోయింది అర్థమైపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలవు కలగవు వాళ్ళకి ఎందుకు కలవు అంటే సంపాదించుకున్నాం కదా ఉండే కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్న ఒక మాట ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తర్వాత చెప్పాలి తన ప్రాణమును కోల్పోయిన వానికి ఏం ప్రయోజనం నువ్వు ఎంతైనా సంపాదించుకో ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతాయో కానీ ఒక్క క్షణాన్ని ఈ లోకాన్ని విడిచిపెడితే దాని పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు వాడి వైపు చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే విసుకొచ్చేస్తుంది భక్తి మీద నేను వాడిలా ఉంటే బాగుండు ఎవర్లా నేను అతల్లా ఉంటే బాగుండు నేను కూడా వారం రోజులు ఏడు రోజులు చేసుకుంటే బాగుంది అప్పుడప్పుడు ఓటీలు నైట్ పనులు ఏమన్నా ఉన్నాయా నైట్లు ఈ ఆరు రోజులు సరిపడలా సపరేట్గా ఇంకేమన్నా చూడండి ఒకసారి ఈ విధంగా భక్తి మీద ఏమొస్తుందంటే విసుకొస్తుంది వస్తున్న ఆర్థిక పరిస్థితి మనిషికి భక్తి మీద ఏమొస్తుంది విసుకొచ్చేస్తుంది ఇప్పుడు వెనక కనపడుతుంది వెనక అర్థమవుతుంది ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి పట్టదు బలమైన ఆహారం తీసుకుంటుంటే అదే మొన్న కరోనా వచ్చినప్పుడు ఏం తీసుకున్నాం మనం చెప్పండి ఏం ఫుడ్ తీసుకున్నాం పౌష్టిక ఆహారం తీసుకున్నావు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నావు లేదా ఎందుకు తీసుకున్నాం ఇమ్యూనిటీ పవర్ మళ్ళీ వస్తుందంట మళ్ళీ పెంచుకోండి ఏం పెంచుకోవాలి ఇమ్యూనిటీ పవర్ ఎవరు పెంచుకుంటారు కొంచెం సంపాదించుకున్న వాళ్ళే కదా డబ్బు తెచ్చుకున్న వాళ్ళే కదా వాళ్ళకి ఏమైనా తెగులు పుట్టిదా తెగులు అంటే రోగం ఏమైనా పుట్టిద్దా ఏమైనా వచ్చిద్దా ఏమరా అందుకని మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు ఎందుకంటే వాళ్ళు పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటున్నారు సంపాదించుకున్నారు దేవుడు లేదు ఏమీ లేదు సంపాదించుకుంటున్నారు హ్యాపీగా తెచ్చుకుంటున్నారు ఇంకా వాళ్ళకి విసుకొచ్చిద్దా తెగులు ఏమైనా పుట్టిద్దా వాళ్ళకి అంటే రోగం ఏమైనా వచ్చిద్దా రాదు మరి ఎవరికి వచ్చింది భక్తిలో ఉన్నవాడికి వాడికి తినడానికి ఏమండి ఉండిద్దా ఆరు రోజుల్లో నాలుగు రోజులు ప్రార్థనలే పెడుతున్నారాయా నైట్ ఎప్పుడు 1 గంటకు రావటం 12 గంటకి రావటం పొద్దున్నే లాగవటం ఇప్పుడు ఏమైపోయింది శరీరం ఏమైపోయింది నిద్ర లేకపోతే ఏమైపోయింది శరీరంలో
చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఏమొచ్చింది, శరీరంలో బలహీనతలు ఏర్పడతాయి. ఆ బలహీనతలు ఏర్పడినప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నాడు వాడి లాగా ఉండాలి. ఇప్పుడు ఏమొస్తుంది ఇతనికి, భక్తి శరీరం మీద బలహీనత రాగానే వాడు కనపడుతున్నాడు, వాడు చూడరా చక్కగా టయానికి వెళుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, తింటున్నాడు. నువ్వెందుకురా బాబు లేచిని కానించి ప్రార్థనలు 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 భక్తి 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 అంటూ తిరుగుతున్నావు. ఇప్పుడు విసుకొచ్చిద్దా లేదా భక్తి మీద చెప్పండి, వచ్చిద్దా లేదా? అసలు మేము చేస్తే కదా విసుగు రావడానికి అంటారా, మేము తిరిగితే కదా. నాలుగు రోజులు వారంలో నాలుగైదు రోజులు భక్తిలో ఉంటే శరీరం కృంగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు వచ్చేసేది నిజంగా భక్తి చేసే వ్యక్తులకి వచ్చేది ఆ నిరుత్సాహం, నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకంటే ఆ పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి, శరీరం ఇంత బలహీనంగా అయిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో భక్తి మీద విసుకొచ్చేసింది పిల్లరా, భక్తి మీద విసుకొచ్చేసింది. ఆసాపు గారికి అలాగే వస్తుంది, విసుకొస్తుంది విసుకొస్తుంది. వాళ్ళు చూడండి, వాళ్ళ పరిస్థితి చూడగలిగితే ఇతరులకు కలుగునట్లు ఇబ్బందులు ఏమీ కలగట్ల, ఏమీ లేవు, ఇబ్బందులు లేవు. భక్తులు మీ అంటా ఉంటారు చాలా మంది, మేము భక్తి మేము దేవుడి దగ్గర ప్రశాంతంగా అయితే నువ్వు ఖచ్చితంగా భక్తిలో లేవు, రాసేసుకోండి. ఎవడైనా భక్తిలోకి వచ్చాడు, నిజమైన భక్తి చేస్తున్నారు అంటే వాడికి శరీరంలో ఇబ్బంది, కుటుంబంలో ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది, ప్రతి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడంటే వాడు నిజంగా భక్తిలో ఉన్నాడని అర్థం. మేము క్రీస్తును నమ్ముకున్న తర్వాత మాకు ఎలాగుందంటే, ఇప్పుడే కట్టేసాం బిల్డింగ్ కట్టేసాం ఆ కొన్నాం ప్రశాంతంగా ఉందంటే వాడు కరెక్ట్ అయిన భక్తిలో లేడు, లేడు ఖచ్చితంగా రాసేసుకోవచ్చు. నిజమైన భక్తి చేస్తున్న వారి పరిస్థితులు ఎలాగున్నాయంటే ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లే మిగిలిపోతూ ఉన్నాయి, వారి శరీరంలో ఎలాంటి మంచిది ఏమీ కనబడట్లేదు. ఆరోగ్యం ఉందా పౌలు గారికి? ఉందా ఆరోగ్యం? లేదు పిల్లరా. ఆయనకి విసుకొచ్చేసింది శరీరంలో బలహీనతలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించాయా అంటే మారు మొదలు పెడితే అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా కృప నీకు చాలు. భక్తులు మొరపెట్టారు పిల్లరా, మొరపెట్టారు. మరి భక్తి జీవితం ఎలాగుంటుంది? ఉంటున్నాయా? ఏమైనా ఏమైనా బలహీనత వచ్చినప్పుడు నిలబడుతున్నామా, నిలబడుతున్నామా? శరీరంలో బలహీనత రాగానే ఈ పూట నేను ఎక్కడికి రాను, విసుకొచ్చేసిందండి. మేము కూడా భక్తి ఎన్ని రోజులు వెళ్ళాం, ఒక వారం రంగులు అబ్బా, వారం అంతా మేము ఏం చేసాం, భక్తి చేసాము. కాబట్టి ఈ వారం మేము ఏం తీసుకుంటాం, భక్తి తీసుకుంటాం. ఒకప్పుడు బాగా భక్తిలో ఉండేవాడివి, ఇప్పుడు నీకేం అనిపిస్తుంది? పత్తాకలు చూడు నిరీక్షణ ప్రార్థనలు ప్రార్థనలు అంటాడు ప్రిల. భక్తి జీవితంలో విసుగు అనేది రాకూడదు, విసుగు అనేది రాకూడదు. ఎంతకాలం చేస్తున్నా వస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా, ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇస్రాయల్ పరిస్థితి అదే కదా, దేవుడు విడిచిపెట్టడం ద్వారానే కదా. వారి భక్తి వాళ్ళకి అసహ్యం పుట్టిస్తుంది, దేవుడు వారికి అన్ని ఆహారాన్ని ఇస్తుంటే అన్ని కార్యాలు చూసి దేవుడిని విసర్జిస్తూ ఉన్నారు పిల్లరా, విసర్జిస్తూ ఉన్నారు. ఈ ఆసాపు గారికి కూడా కళ్ళ ముందు వాళ్ళు కనపడేపాటికి తన పరిస్థితిని చూసుకుని ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి ఇలాగుందని విసుగుపడుతుంది తనకి భక్తి జీవితంలో. వారైతే హ్యాపీగా ఉంటున్నారు, సంపాదించుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, పుష్టిగా ఉంటున్నారు, ఏ అనారోగ్యం లేదు. మాకేంట ఇన్ని బాధలు విసుకొచ్చేస్తుంది. దేని మీద, దేని మీద విసుకొస్తుంది? భక్తి మీద. మరికొంతమందికి అయితే ప్రిల అనుకున్నాయి జరగాలి. ఏం జరగాలి? అనుకున్నాయి జరగాలి. అనుకున్నది 6 వారాల్లో, 7 వారాల్లో, 5 వారాల్లో, 3 వారాల్లో అయిపోవాలి. అవ్వకపోతే మేము ఎక్కడికి రాం, రా మేము దేవుడి దగ్గరికి రాం, ఇంకొకటి దగ్గరికి వెళ్తాం, ఇంకొకటి దగ్గరికి వెళ్తాం.
అంటే మనిషిని చూడండి అవకాశవాదిగా ఉంటున్నాడు. భక్తిని కూడా ఎలాగ చేస్తున్నాడు అంటే అవకాశం అవకాశం అవకాశంగా వినియోగించుకుంటూ ఉన్నాడు, అనుకూలంగా మలుచుకుంటున్నాడు. మన భక్తి జీవితం ఎలాగ ఉండాలంటే వస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. అది వ్యాధిలో కావచ్చు, బాధలో కావచ్చు, కరువులో కావచ్చు, వస్తుండేది విసుగు అనేది వస్తూనే ఉండేది. ఎందుకంటే క్రైస్తవ జీవితమే ఆ కన్నీళ్ళమయం, సంపాదించుకునేది కాదు, ఈ భూమి మీద సంపాదించుకునేది కాదు, బాగా పోషించుకోవటానికి శరీరానికి కాదు. ఈ శరీరం నలిగిపోవాలి, శరీరం నలిగిపోవాలి, ఉన్నదంతా కరిగిపోవాలి. భక్తులైన వారందరూ కూడా అదే చేశారు. వాళ్ళకి వచ్చేసిన వాళ్ళ పరిస్థితిని బట్టి, వారికి వస్తున్న ఇబ్బందులు బట్టి వాళ్ళు కూడా ఎన్నోసార్లు విసుక్కున్నారు. పిల్లలు బాధ వచ్చింది కానీ కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. పిల్లలు విసుక్కొని కూడా, విసుగు వచ్చినప్పటికీ మరలా నిలబడ్డారు. పిల్లలు నిలబడ్డారు. ఇంకా చూద్దాం పిల్లలు, ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం. ఇంకా మనం ఇదంతా మీరు ప్రశాంతంగా మనసు పెట్టి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు డివైడ్ చేసుకుని చదువుకోండి. ఈ అధ్యాయము మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంది, ఒక పాఠాన్ని నేర్పింది. 12వ వచనం చూద్దాం, 12వ వచనం చూద్దాం. ఏం చేసుకుంటారంట, ఎవరు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారని పైన ఉంది. ఎవరంట, మీ బైబిల్లో ఉందా భక్తి పరులు మొత్తాన్ని కూర్చుకుంటారని ఉందా, ఏమనుంది, భక్తిహీనులు. వీరెల్లప్పుడు నిశ్చేత అంటే ఖచ్చితంగా మాకు ఏమీ లేదు. ఎందుకయ్యా అంటే, ఎందుకు అంటే మేము ఆ పాలసీ చేసామండి, దానికి వస్తాయి ఆరోగ్య బీమా అది కూడా చేసాం. ఎంత వేసారంట, ఉంది ఆ పిల్ల పెళ్ళికి ఉంది, ఆ పిల్లోడికి అది రాసేసాం. నిశ్చేత ఉండిద్దా లేదా, ఉండిద్దా లేదండి, ఉండింది. వీళ్ళు కూడా ఎలాగున్నారంటే ఎవరంటే భక్తిహీనులు. ఎవరు భక్తిహీనులు? మరి భక్తి పనులకు ఏంటి ఏమన్నా ఏమంటే ఏం ఆలోచించాలి రేపు ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ఆ రోగం వచ్చింది నాకు ఇబ్బందులు ఉంది ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్తే ఏంటి పరిస్థితి. నేను కూడా ఖచ్చితంగా కొంత సంప ఏదో ఒక బీమా కట్టుకున్నట్టు పోయే చేసుకున్నట్టు వచ్చిందా లేదా, ఖచ్చితంగా వచ్చిందా. అయితే వీళ్ళైతే భక్తిహీనులైతే, భక్తిహీనులైతే ఉంది వాళ్ళకి నిశ్చయిత ఉంది. ఎందుకంటే వెనకమాల ఉంది, ఏముంది పథకం ఉంది. మేము కట్టేసాం, ఏం కట్టేసాం, ఎల్ఐసి కట్టేసాం. నేను పోయినా ఎవరికి ఉండేది వెనకమాలకి నిశ్చయిత అది మాట్లాడుతున్నారు. చూడండి పిల్లలారా, భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చయిత గలవారి ఏం చేసుకున్నారంట, ధన వృద్ధిని చేసుకున్నారు. ఇంకేముండిద్ది వాళ్ళకి రిస్క్, రిస్క్ ఉండిద్దా, ఉన్నది రిస్క్. ఏమంటున్నాడండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఆసాపు గారు. ఈ ప్లేస్లో మనల్ని పెట్టుకోండి, ఆసాపు గారు ఏమంటున్నారు, నా హృదయం నేను శుద్ధి చేసుకున్నట వ్యర్థమే, ఎందుకురా బాబు అనవసరంగా చర్చికి వెళ్ళాను, అనవసరంగా దేవుని నమ్ముకున్నాను, పరిశుద్ధంగా జీవిద్దాం అనుకుంటే ఏంట్రా ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, విసుకొస్తుందా. అయితే మీరు భక్తిలో ఉన్నారు, అయితే మీరు భక్తిలో ఉన్నారు. సహోదరు ఒక మాట చెప్పారు ఒక వ్యక్తికి, దేవుని గురించి చెప్పి, క్రీస్తు గురించి చెప్పి బాప్టిజం ఇచ్చారంట. ఏమి ఇచ్చారు, బాప్టిజం ఇచ్చారు. అయ్యా నువ్వు దేవుని కొరకు ఉన్నతంగా నిలబడాలి అని చెప్పేసి బాప్టిజం వస్తే, బాప్టిజం ఇచ్చిన కాడి నుంచి ఏం మొదలైంది, ఏం మొదలైంది, భక్తి అంటేనే క్రైస్తవం అంటే ఎలాగుంటుంది, పూల పానుపు కాదు ముళ్ళబాటే. అయితే ఆ ముళ్ళను కూడా దాటుకొని వెళ్తే పూల పానుపు. అయితే బాప్టిజం చేసుకున్న తర్వాత అతనికి ఏమి విస్తరించినాయి, శ్రమలు విస్తరించాయి. శ్రమలు విస్తరించగానే ఇతను అంటున్నాడంట, బాబు ఈ క్రైస్తవులు నాకు వద్దు,
ఈ క్రైస్తవ్యం నాకు వద్దు. ఎక్కడైతే బాప్టిజం ఇచ్చాడో అక్కడికి వెళ్ళి మునిగేసి నాకు వద్దు ఈ బాప్టిజం నువ్వే తీసుకోండి, ఈ బాప్టిజం వద్దు నాకు ఏ వద్దు, ఈ బాప్టిజం తీసుకున్న కాడి నుంచి నాకు శ్రమలు ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నా, కాబట్టి ప్రభు నువ్వు ఇచ్చిన బాప్టిజం నువ్వే తీసుకోరిపోయి ఎక్కడ మునిగాడు, ఎక్కడైతే వాడు పాశగారాలు ముంచారో ఆడకెళ్ళి మునిగేసి నాకు వద్దు. బట్టి మీద ఏమొచ్చింది అతనికి? విసుగు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ కష్టాలను ఇబ్బందులను వాటిని ఎదిరించలేకపోతున్నారు. ప్రియరా, దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటంటే వస్తున్న ప్రతి పరిస్థితిని అధిగమించాలి. విసుగొచ్చింది రాదని నేను చెప్పట్లా, భక్తిలో ఖచ్చితంగా విసుగొచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేదు, ధనవృద్ధి లేదు, ఆరోగ్యము లేదు, మరి రాకుండా ఎట్టుండేది చెప్పండి, రాకుండా ఎట్టుండేది. వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళకి రాదు, ఎందుకంటే పుష్కలంగా తింటున్నారు, వెనకమాల ఆస్తి ఉంది. మరి ఇంకేం ఎందుకు వచ్చింది? అందుకని ఆసాబు గారికి ఏమొచ్చింది, ఏమొచ్చింది ఆసాబు గారికి? విసుగు వచ్చింది. మనకి చేస్తే కదా అండి వచ్చేది, చేస్తే కదా వచ్చేది విసుగు. చెయ్యకుండానే చాలా మందికి విసుగు వచ్చేసింది. ఏం చేయకుండా ఏమొచ్చింది? భక్తి మీద విసుగు వచ్చేది. నేను రాను కదా ఇవాళ చర్చకి, నాకు కుదరదు మీటింగ్కి, నాకు కుదరదు. ఏం చేసావు నువ్వు, ఎంత కష్టపడ్డావు? భక్తుల గురించి బాగా తెలుసో లేదా మనకి? అపోస్తుడైన పౌలు గారి గురించి తెలుసు, ఆ శిష్యులు పండిన కష్టాలు మనకు తెలుసు, ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనకి తెలుసు. తెలుసు కానీ మనము ఎలాగుంటున్నాము? ఏదో అన్నీ చేసేసినట్టు, వాళ్ళకన్నా మించి చేసినట్టుగా మనకేమొస్తుంది? విసుగు వస్తుంది. చేసాం కదా ఒకసారి అంటే తెలుసు, అబ్బా నేను ఎన్ని చేశాను తెలుసా, నేను ఈ నెలలో ఎన్ని రోజులు వచ్చాను అనుకున్నాను ఆడికి మీటింగ్లకి, కాబట్టి ఈ నెల అంతా ఇవాళ నేను రాలేను రావా, విసుగు వస్తుందా నీకు, ఏం చేసావయ్యా, ఎంత కష్టపడ్డా? పౌలు గారిని చితక కొట్టేసి చచ్చాడనుకొని తీసుకెళ్ళి ఈడిస్తే మరణ పక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. విసుక్కోలా, విసుగు వచ్చినప్పటికీ మరలా లేచి ముందుకు వెళ్ళిపోయాడు. పక్క గ్రామానికి వెళ్ళాడు, రెస్ట్ తీసుకోలేదు, శరీరం కృంగిపోయింది అలిసిపోయిందని రెస్ట్ తీసుకోలా. ఎందుకు తీసుకోలేదంటే లేదు, పరిస్థితులు లేవు. కానీ చాలా మంది భక్తి జీవితాల్లో ప్రారంభంలో చాలా ఉన్నతంగా ఉంటారు, ఉండే కొద్ది భక్తి జీవితం ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుంది, విసుగు వస్తుంది. ఏం చేసామని విసుగు వస్తుంది, ఎంత కష్టపడ్డామని విసుగు వస్తుంది నీకు భక్తి మీద? భక్తులు చేసిన విధంగా ఏమైనా చేసావా, ఏమైనా చేసావా? ఆసాబు గారికి వచ్చింది, భక్తుడే ఆయనకి కూడా ఏమొచ్చింది, వాళ్ళ వైపు చూసినప్పుడు నేను ఎందుక ఇంత పరిశుద్ధంగా జీవించడం, చాలా మందికి వచ్చి వచ్చిందా లేదా, అదే కనుక నేను లోకంలో ఉన్నట్టయితే, అదే కనుక దేవుణ్ణి విడిచిపెడితే గొడవ దొరికిందంట, పంపుల దగ్గర, దేని దగ్గర, పంపుల దగ్గర గొడవ జరిగిందంట, నీళ్ళ దగ్గర జరిగి ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నా, ఇప్పుడు నేను చర్చికి వెళ్తా రాను, వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తాను, నీ అంతు చూస్తాను. వచ్చింది విసుగు మేడం, దేని మీద? భక్తడ్డు వచ్చేసింది. చూడండి పిల్లరా, ఈ విధంగా మనుషులు ఎలాగైపోతున్నారంటే భక్తి మీద విసుకొచ్చి దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అలాగని చెప్పేసేసి చూడండి, నేను కూడా అలాగ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇటు దేవుళ్ళో ఉండలేక అటు లోకంలో కలవలేక మనిషి పరిస్థితి ఎలాగుండిందో తెలుసా? లోకాన్ని అనుభవించాలని వెళ్ళిపోతాం. వెళ్ళానండి నేను కూడా, చెయ్యలేక ఈ ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు తట్టుకోలేక కొన్నిసార్లు నేను వెళ్ళిపోయా, దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయా. ఎలాగంటే తేమలాగా ఉన్నాడా బైబిల్లో,
ఉన్నాడు. ఒకసారి చూసేద్దాం అతని దగ్గరికి తీసుకువెళ్తా. నా జీవితం కూడా అలాగే ఈ లోకాన్ని స్నేహించి దేవుని భక్తిని విడిచి విసుకొచ్చి భక్తి మీద నేను కూడా సంపాదించుకోవాలని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నా భక్తి జీవితం ఎలాగుందంటే, తర్వాత ముందు దేమా దగ్గరికి వెళ్ళతాం. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 4:10 ఏమి స్నేహించారంట? తిమోతి గారికి రాసిన 4:10 అందరు తీసారా? 10 దేమా ఏమి స్నేహించాడు చెప్పాలి. ఏమి స్నేహించాడు? ఇహలోకమును స్నేహించాడు. ఒకప్పుడు ఎలాగున్నాడు? పౌలు గారు ఏమంటే, తిమోతి ఏమంటే, వీళ్ళందరూ ఏమంటే ఉండేవాడు, భక్తిలో ఉండేవాడు. ఇప్పుడు భక్తి మీద విశ్వరంగం ఏమవుతుంది? ఏమవుతుంది? భక్తిని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించాడు. లోకాన్ని స్నేహించాడు. లోకంలో ఏముంది? లోకంలో ఏముంది? ఎందుకు తమ్ముడు చదివించాడు? ఎందుకు చదివించాడు? లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవడంబం. దేమ ఏం ఆశించాడు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, అంటే భక్తిని విడిచి. పౌలు గారితో ఉంటే ఎలాగుండాలి? పౌలు గారితో ఉంటే ఎలాగుండాలి? భక్తిలో ఉండాలి, అన్నిటినీ అనుభవించాలి. ఇప్పుడు పౌలు గారిని విడిచిపెడితే ఏ గొడవ ఉండదు. పౌలు గారిని విడిచిపెడితే ఏ గొడవ ఉండదు. ఒకడు బాగా కష్టపడుతున్న వాడు ఏమంటే ఉండాలంటే ఉంటారా? ఉంటారా? ఉండదు. వీడితో ఉన్నా కానించి 10 ప్రార్థన అంటారు. వీడితో ఉన్నా కానించి పొద్దున్నే వెళ్ళాలంటారు. వీడితో ఉన్నా కానించి అందరికన్నా ముందు వచ్చి మనం చేయాలంటారు. కాబట్టి ఇతను విడిచిపెట్టామంటే తనకు అనుకూలంగా ఉన్న వాడితో తిరగటం మొదలు పెడతారు. వాడు ఏం చెప్పడు కదా, హ్యాపీగా అనుభవించురాది అంటాడు. ఏమంటాడు లోకంలో ఉన్న దుష్టుడు? ఇప్పుడు కాదే, ఎప్పుడు అనుభవిస్తావరా? అనుభవించు, తిను, తాగు, సంతోషించు. నువ్వేం చేయాలనుకుంటే అది చేసే, నువ్వేం చేయాలంటే అది చేసేసే. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, నన్ను విడిచి అంటే భక్తిని విడిచి. భక్తి ఏమైపోయిందంటే వెక్కసమైపోయింది, విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాగ విడిచిపెట్టేసి తిరుగుతున్న వారికి ఎలాగుండేది అంటే, అటు లోకంలో కలవలేరు, ఇటు దేవుళ్ళో బ్రతకలేరు. ఇంకా వాడి జీవితం ఏమైపోయిందంటే శూన్యమైపోయింది. వాళ్ళ జీవితం ఎలాగ మారిపోయిందంటే, ఇటు భక్తిలో వాళ్ళతో కలవలేక, ఇటు లోకంలో ఉన్న వారితో ఉండలేక పరిస్థితి అంతా తారుమారై కొట్టుబిట్టులాడిపోతూ ఉంటారు. ఇట్లా భక్తి మీద విసుకొచ్చి దేవుడి నుండి వేరైపోయి ఆ లోకాన్ని అనుభవిద్దామని చెప్పి లోకంలోకి వెళితే లోకంలో ఉన్నవారు కూడా సూటిపోడు మాట. అరే నువ్వు మా, నువ్వు ఒకప్పుడు ఎలాగుండేదానివి? స్నేహిద్దాం అనుకున్నాడు లోకాన్ని. లోకంలో ఉన్నవారితో ఉన్నాం. వెళ్ళిపోయిన వారు లేరంటారా? పూర్తిగా పతనమైపోయిన వారు లేరంటారా? ఉన్నారు. ఎవరైతే భక్తిలో ఉంటూ ఉంటారో, నిజమైన వాక్యాన్ని విని ఉంటా ఉంటారో వాళ్ళు ఉండలేరు. ఇప్పుడున్నారా? వారి గురించి మాట్లాడుతున్నమాట సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 14:14 ఏమవుతాయంట? భక్తిని విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగును, వెక్కసమగును. ఏందిరా బాబు, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, నా జీవితం ఏంటి అట్టి ఇటు కాకుండా అయిపోయింది, మధ్యలో అయిపోయింది, రెండు పడవల మీద కాలేస్తే ఏమైందంట? ఏం జరిగింది? ఇటు దేవుడు కావాలి, అటు లోకం కావాలి. ఉంటే వెచ్చగైనా ఉండు, లేదే చల్లగా అయినా ఉండు. ఈ భక్తిని విడిచిపెట్టేశాడు. విసుగొచ్చేసింది ఏందో అన్ని మొత్తం చేసేసినట్టుగా. భక్తి మీద ఏమొచ్చింది? విసుగొచ్చేసి లోకాన్ని స్నేహించాడు దేమ. ఇప్పుడు చాలా మంది కూడా లోకంలో ఉన్న వ్యక్తులకు వెళ్తారు, వెళ్ళిపోతారు, లోకాన్ని అనుభవించడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమైనా ఆ శుభ్రంగా అటన్నా ఉంటారా? అటు ఉండలేరు, ఇటు ఉండలేరు. వాడి జీవితం వాడికి అసహ్యం వేస్తుంది అంట, వెక్కసం. భక్తిని విడిచి దీనివల్ల
చాలా ప్రమాదము కొంచెం ఉంది. నీ జీవితంలో నీకు వస్తున్న కష్టాల కన్నీళ్ళలో ఇబ్బందుల్లో ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఎలాగ ఉండాలంటే ప్రిగులరా, ఆ విసుగు వచ్చినప్పటికీ మరలా దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రతి వారికి వచ్చింది ప్రిగు నిజంగా దేవుని కొరకు మనం నిలబడుతూ ఉంటుంటే ఆ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండవు. శరీరం సహకరించదు, ఒకసారి కుటుంబం సహకరించదు, కుటుంబంలో ఉన్నవారు మనకి సహకరించరు, పిల్లలు సహకరి విసుగు వస్తూ ఉండేది. భార్య మీద విసుగు, భర్త మీద విసుగు, పిల్లల మీద విసుగు వస్తూ ఉండేది. భర్త మీద విసుగు రాలేదా? విసుగు వచ్చిందా లేదా భర్త మీద? ఏబు భార్యకి విసుగు వచ్చిందా లేదా భర్త మీద? వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడు ఏబు గారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమాకు. ఒకప్పుడు బాగున్నప్పుడు బాగున్నావు కదా, ఇప్పుడు విసుగు వచ్చిందా? ఇప్పుడు విసుగు వచ్చిందా భక్తి మీద? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నేను. ఒకప్పుడు బాగున్నప్పుడేమో హ్యాపీగా కాపురం చేసావు, ఇప్పుడు అన్ని పోయేపాటికి విసుగు వచ్చిందా దేవుని మీద? భక్తి మీద విసుగు వచ్చిందా? జాగ్రత్త, మన భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు విసుగొస్తూ ఉంది. అనుకున్నవి జరగకపోయినా ఏంది నాకు దేవుడు ఎట్ట చేస్తున్నారు, ఇదేంటి ఇలా జరుగుతుంది ఏంటి? విసుగొచ్చినప్పుడు విసుక్కొని ఆగిపోమాకు. ఆగిపోయామంటే నీ జీవితం ఏమైపోయిందో తెలుసా? పతనమైపోతావు. విసుగొచ్చి మారాడా? ఎవరైనా మారిందా? నీ పిల్లలు మారాడా? నీ కుటుంబం మారిందా? నీ ఆర్థిక పరిస్థితి మారిందా? నీ ఉద్యోగం మారిందా? ఏ అడుగుతారు వాళ్ళకి కనిపించేది ఏంటి? నీ కనపడేది, నీకు కనిపించాల్సింది ఏంటో తెలుసా ప్రిగులారా? నీకు కనిపించాల్సింది ఏంటో తెలుసా? అది కనపడ. అప్పుడు విసుగు రాదు. బాగా ఇప్పుడు పనికి వెళ్ళాం అనుకోండి, జాతరకు వెళ్ళాను పనికి వెళ్ళాం అనుకోండి, 1000 రూపాయలు ఇస్తున్నారనుకోండి, మామూలుగా అయితే 500 కూలి, 1000 రూపాయలు ఇస్తున్నారనుకోండి, విసుగు వచ్చిందా? ఎందుకు రాదా? డబ్బులు బాగా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తుంటే విసుగు వచ్చిందా? మరి భక్తికి డైలీ ప్రార్థన అంటుందా? డైలీ ప్రార్థన అంటే విసుగు వచ్చిందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే డబ్బులు సమకూర్చుకునే విధంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ వీటిల్లో అయితే విసుగు రాదు. ఒకవేళ వచ్చినా పొందవచ్చు, కానీ దేవుళ్ళు మటుకు భక్తులు మటుకు ఖచ్చితంగా స్పష్టంగా అసలు గమనించాడు అన్న వాళ్ళైతే మా దేవుని విడిచి బయలుకు పూజించమని యెహోవాకు మనం ఒప్పుకుంటున్నారు. మేము కూడా ఒకప్పుడు మా జీవితం ఇదే విడిచిపెట్టాం భక్తిని. ఏమి విడిచిపెట్టారు? భక్తిని. మనకు అర్థమైపోయింది వారి జీవితం, అర్థమైపోయింది. నీ జీవితం అర్థమవుతుందా? నీ పరిస్థితి అర్థమవుతుందా? అర్థమవుతుందా? నీ భక్తిలో ఎలాగుండవు? నీ భక్తి జీవితంలో విసుకొస్తుందా? విసుకొస్తే మరలా పట్టుకో, బాధలు పట్టుకో. విసుక్కొని నువ్వు వెళ్ళిపోయావా, మరలా తిరిగి రావటానికి అవకాశాన్ని ఇస్తుంటే ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు కదా. బ్రతికి ఉన్న నువ్వు పట్టుకోవటానికి ఏంటి? వీళ్ళైతే తిరిగి వస్తున్నారు ప్రిగులారా, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకి విసుగొచ్చేసింది దేవుని మీద, భక్తి మీద విసుగొచ్చేసింది, విడిచిపెట్టారు, మరలా వచ్చి ఒప్పుకుంటున్నారు. అయ్యా క్షమించు, చూడటం భక్తి జీవితం అంటే ఆశమాష కాదు ప్రిగులారా. భక్తి చేస్తున్నప్పుడు కుటుంబంలో విసుగొచ్చేస్తూ ఉండేది, వినరు మాట వినరు, కుటుంబంలో ఉండరు, మన బంధువులు వినరు, స్నేహితులు ఒప్పుకోరు, పెద్ద భక్తు పరులు లాగా చెబుతున్నావు నువ్వు అంటా ఉంటారు. అప్పుడు అనిపించింది, ఎందుకయ్యా ఈ భక్తి శుభ్రంగా వాళ్ళలాగుంటే బాగుండు, వాళ్ళలాగుంటే బాగుండు అనిపిస్తూ ఉండే. విసుగు రావాలి కానీ విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? విసుగు రావాలి కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుళ్ళో ఉన్నావని. కొంతమందికి ఏమీ లేకుండానే భక్తిలో ఏమి కష్టాలు లేకుండా విసుగు వచ్చేస్తూ ఉండేది.
ఎందుకు ఏమి ఆ పని పాట లేదు ఊరకు ఎందుకు ఊరకు పొడుచుకోతుంది పాపం అంటూ ఉంటారు. పని చేయనోడికి ఏం చేయలేకుండా సంపాదన లేకుండా కోపడతా ఉంటే ఎలాగుండిద్ది వచ్చిద్దా లేదా పాపం? ఎందుకు రా ఎందుకు రా నీకు ఆ విధంగా మాట్లాడుతున్నా? ఆ రూపాయలు ఏది అంటారు సామెత, దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు, ఊర కూరకనే పొడుచుకోతుంది పాపం, విసుక్కుంటా ఉంటాం ఇంట్లో వాళ్ళని. మన భక్తి జీవితంలో కూడా మనం కూడా అలాగ ఉండాలి. ఒకసారి మనలో మనం కూడా ఏం చేయాలంటే పరిశీలన చేసుకో, ఖచ్చితంగా భక్తిలో విసుకు రానియకూడదు. వచ్చినప్పటికీ మరలా మనం దేవుణ్ణి అడుగు వేయాలి, దేవుళ్ళు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం వెళుతూ ఉంటామో దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అట్లా హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా ఒక మాట రాస్తూ ఉంటారు, చూద్దాం. హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా వస్తున్న పౌలు గారు 3వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటారు. 3వ అధ్యాయము ఎనిమిదవ వచనం. కఠిన పరచుకొనుకుడి నా కార్యములు చూచి, 40 సంవత్సరములు నా కార్యములు చూచి తమ హృదయ ఆలోచనలో చూడండి పిల్లారా, ఏమొచ్చిందంటే దేవునికి వాళ్ళని చూసి ఎవరికి వచ్చింది? భక్తులకు కాదా? దేవునికి విసుకొస్తే ఏంటి నీ పరిస్థితిని చూసి చెప్పండి. మనకి విసుకొచ్చామంటే దేవుని విడిచిపెడతాం, దేవునికి విసుకొస్తే నీ మీద ఏంటి నీ పరిస్థితి? నాకు విసుగు వచ్చిందా మీ మీద? ఎవరికి ఒక్క నిమిషం నేను గాలేపేస్తానంటే ఏంటి పరిస్థితి? ఇంత అవకాశాన్ని ఇచ్చే కదా నీకు, మీ మీద ఎంత చెప్పినా మానట్లేదు, ఎంత చెప్పినా దేవుని కార్యక్రమాలంటే అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి నీ మీద నాకు విసుగు వచ్చేసింది, కాబట్టి నీతో నేను మాట్లాడను అంటాం లేదా? చెప్పి 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 వాడు వినకపోతే వాడి మీద విసుకొస్తే మాట్లాడగలుగుతారా? మాట్లాడతారా? మీ పిల్లలతో మాట్లాడతారండి, చెప్పాం 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 చెప్పాం, వినట్లా ఎంత చెప్పినా వినట్లా విసుకొచ్చిద్దా లేదా? అలాగే దేవునికి కూడా చెప్పి 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 విసుకొచ్చింది ఇస్రాయల్ ప్రజల మీద. ఎంతకాలం ఎంతకాలం? 40 సంవత్సరాలు చెప్పి చెప్పి ఆయనకి విసుగు వచ్చింది. మీ పరిస్థితి కూడా చూసుకోండి, చూసుకోండి. తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు. ఆ మార్గం తెలుసుకున్నట్లేదు. చూడండి పిల్లరా, మనకి విసుగు వచ్చి దేవుని విడిచిపెట్టిన, దేవునికి విసుగు వచ్చి ఆయన మనల్ని విడిచిపెట్టిన ఎవరికి ప్రాబ్లం? ఎవరికి ప్రాబ్లం? ఆకెళ్ళి ఏంటంట సామెత, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, దేనికి ప్రమాదం? ఆకు లాంటి వాళ్ళం మనం, ముళ్ళు లాంటి వాళ్ళు ఎవరు? దేవుడు. నువ్వు విసుక్కొని భక్తిని విడిచిపెట్టినా, ఆయనకి నీ మీద విసుకొచ్చి నేను విడిచిపెట్టినా, నీకే ప్రమాదం. కాబట్టి ప్రిల్లారా, ఇంకా ఇంకొక మాటను చూసి మనం ముగించుకుందాం. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూడగలిగితే పదమూడవ వచనం, లేకపోతే 12వ వచనం చూద్దాం. 12వ వచనం ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. 12వ వచనం సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచి పోవునట్టి విశ్వాసము లేని
దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఒకవేళ ఉందే దేవుణ్ణి విడిచిపెడతాం విసుకొచ్చి దేవుణ్ణి విడిచిపెడతావా దేవుని కార్యక్రమాన్ని విడిచిపెడతావా ఒక్కసారి ఆలోచించుకో దేవుని కార్యక్రమాలు విడిచిపెడుతున్నావా విసుకొస్తున్నా నీకు దేవుని కార్యక్రమాలు అంటే వాళ్ళని ఏమంటున్నారంట దుష్ట హృదయం దుష్ట హృదయము మీలో ఎవరి అందయమో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు ఆ సంఘంతో హిబ్రిలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నా ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడా లేదా మాట్లాడుతున్నాడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ హృదయం ఎలాగుందో విసుకొచ్చి దేవుని విడిచిపెడుతున్నావా భక్తిని విడిచిపెడుతున్నావా ఒకసారి ఆలోచించుకో ఒకసారి చూసుకో ఒకసారి చూసుకో లేదు అంటే జాగ్రత్తగా చూసుకోపోతే ఏం జరిగింది ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలు ఆసాబు గారికి అర్థమైపోయింది ఇంకా ఆసాబు గారికి చెప్పేసి నువ్వు ఇచ్చేస్తాడు ఈ చివరి మాట అన్నా కదా ఆసాబు గారు గురించి చివరిలో ఆయన జీవితం ఎలాగ మారిపోయిందో అర్థమైపోయి ఆయన కూడా పశ్చాత్తాపడుతున్నాడు ఆ మాట చూపించేసి ముగించేస్తాడు మనం కూడా చూసుకోమని చెబుతున్నాడు కొత్త మన ఆసాబు గారు కూడా తన జీవితంలో లాస్ట్కి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ప్రిల్లరా 25 వచ్చిన త్వరగా ముందుకు వెళ్ళిపోతాం సమయం లేదు నీవు తప్ప నాకెవరు ఉన్నారు ఏమక్కర్లేదంట నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు ఇందాక ఎవరిని చూపించాడు ఇందాక ఎవరిని చూశాడు లోకంలో ఉన్న వ్యక్తులు చూశాడు చూసినప్పుడు ఏందయ్యా నా జీవితం ఎట్టకుండా సరిగ్గా వేసుకోవడానికి లేదు తింటానికి లేదు ఆరోగ్యం లేదు వాళ్ళైతే హ్యాపీగా ఉండారు నా పరిస్థితి ఉంది ఏంటయ్యా అన్నాడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు చివరికి వచ్చేవాడికి ఏం మాట్లాడుతున్నాడంటే ఆకాశం అందు నీవు ఉండగా నీవు తప్ప నాకెవరు లేరు నీవు నాకుండగా లోకంలో ఏది కూడా అక్కర్లేదు ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి ఏం సంపాదించుకోవాలి ఉండేది ఆలోచన ఏం లేదు దేవుడు నిత్యము దేనికి ఉన్నాడు అంటే ఆశ్రయంగా హృదయానికి ఆశ్రయ దుర్గమును స్వాస్యమనై ఉన్నాడు ఇప్పుడు చెబుతున్నాడు ప్రిగ్లారా తను తెలుసుకున్నాడు తను తెలుసుకొని ఇప్పుడు ఎదుటి వ్యక్తికి చెబుతున్నాడు నిన్ను విసర్జించిన వారు నీ మీద విసుక్కున్న వారు నీ కార్యక్రమాలు అసహించుకున్న వారు నీ కార్యక్రమాలకు రాకుండా సాకులు చెప్పిన వారు అన్నట్టుగా చూడండి ప్రిల్లారా మాట్లాడుతున్నారు ఏమని నిన్ను విసర్జించిన వారు ఇశ్రాయేలు విసర్జించారా లేదా విసుక్కున్నారా లేదా ఆయన్ని ఇందాక చదివిన దాంట్లో విసుకొచ్చిందా లేదా ఆయనకు విసుకొచ్చే విధంగా ఉన్నారు మాకేమి లేవన్నారు మాకు ఆహారం లేదన్నారు ఆహారం ఇచ్చారా లేదా మాకు నీళ్లు లేవు నీళ్ళు ఇచ్చారా లేదా మాకు నోరు చవబడిపోయింది ఏమైంది చవబడింది ఎప్పుడు అయ్యానా అదే నానంగా ఏం కురిపించాడు ఊరేరు పెట్టంలో వచ్చాడు మాంసం వాళ్ళ పళ్ళల్లో ఉంది ఉందా లేదా నాసికారం కంపు కొడుతుంది అంట తిని 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 ఎగుటేసింది విసుకొచ్చింది అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు వాళ్ళని వాళ్ళ మీదకి ఎవరికే విసుకొచ్చింది వాళ్ళకి దేని మీద విసుకొచ్చింది వాళ్ళకే మాంసం మీద విసుకొచ్చింది దేవుడికేమో వాళ్ళ మీద విసుకొచ్చింది విసుగు రావటం వల్ల ఏం జరిగింది అందరూ నశించిపోయారు దేవుని విసుకొస్తే ఏమైంది మనం నశించిపోతాం అది మా అప్పుడు మాట్లాడుతున్నారు నిన్ను విసర్జించిన వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారు అందరినీ ఏం చేస్తావు సంహరిస్తావు ఇంకేం మాట్లాడుతున్నావు నాకైతే నేనైతేనయ్యా నాకు బుద్ధి వచ్చిందయ్యా గడ్డి తిన్నాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది రైతు నన్ను క్షమించయ్యా రైతు నన్ను కరుణించు అని చెప్పేసేసి
ayana sharana jochuto unnadanta mari manam kuda em cheyal manam manam em cheyalante ayana sharanu vedali eppudaithe manam vedutu untamo devudu manaki sahayam chestu untaru kaadi bhakti lo naaku vesukochindi inka naaku avasaram ledhu bhakti anukoni vellipoyava ayaniki vesukochindi neeku bhakti meeda vesukochinda ayaniki nee meeda ఏం వచ్చింది విసుకొచ్చింది ఆయనకి నీ మీద విసుకొస్తే నువ్వు ఏమవుతావు నశించిపోతావు కాబట్టి ఆయనకి విసుకు రాకుండా మన భక్తి జీవితం ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలమున తండ్రి మీ పాద సన్నిధికి చేరి భక్తి విసుకునిస్తుందా అన్న ఒక విషయాన్ని ఆసాబు గారిని తీసుకొని ఎన్నో విలువైన విషయాలు నేర్చుకోవడానికి మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా మా జీవితం భక్తి జీవితంలో వస్తున్న కన్నీళ్ళు ఇబ్బందులు పరిస్థితులు అన్నింటినీ కూడా అధిగమించుతున్నారు మీ కృపను మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను మిమ్మల్ని విడిచి మేము వేరొకరిని అనుసరించిన వారికి శ్రమను విస్తరిస్తే అంటున్నాం దేవా మిమ్మల్ని విసర్జించుకుంటాం మీ పనిలో ముందుకు కొనసాగటాన్ని కృపను అనుగ్రహించినారు ప్రతి విషయాన్ని మీ చేతో అప్పగించుకుంటాం ఆమెకి మహిమ తెచ్చుకున్నాం ఏ సుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి వెళుతున్నాం పరమ తండ్రి ఆమెన్.